డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో మనకు కనబడుతున్న కొన్ని మనకు కనబడుతున్నాయి చూడండి. వృద్ధాశ్రమం ఇప్పటికీ మనకు కనబడుతున్నది సొసైటీలో ఏంటి తెలుసా? కన్నవారు ఎవరైతే ఉన్నారో కన్నవారిని మనం ఎక్కడ జాయిన్ చేస్తున్నామట? వృద్ధాశ్రమం. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, నెక్స్ట్ ఇంకొక ఏమో చూద్దాం. చైల్డ్, పిల్లలను బానిసలుగా చూసే వ్యవస్థలు కూడా ఉన్నాయి. పిల్లల చేత పనులు చేయించుకోవడం, పిల్లల చేత చాకరీ చేయించుకోవడం. ఇంకో మాటలు మాట్లాడుకోవాలి అంటే చైల్డ్ లేబర్ అన్నారు. పిల్లలే దాసులుగా పెద్దింట్లో బతుకుతున్న వ్యవస్థ ఇంకా మన భారతదేశంలో ఉంది. వాళ్ళ పిల్లలు బడికి పోతారు, ఈ పిల్లలు మాత్రం ఆ ఇంట్లో పాచిపోయిన పాత్రలో తోంటారు. వాళ్ళ పిల్లలు చక్కగా బట్టలేసి తిరుగుతారు, ఈ పిల్లలు మాత్రం అదే ఇంట్లో పాచిపోయిన అన్నాన్ని పరమాణంలా తింటారు. అదే ఇంట్లో వారు డిగ్నిఫైడ్గా తిరుగుతారు, అదే ఇంట్లో ఈ చైల్డ్ లేబర్స్ చిరిగిపోయిన బట్టలు వేసుకుని వాళ్ళు ఏం తెమ్మంటే ఏం చేయమంటే ఆ పాచిపోయిన వాతావరణం మధ్య బతుకుతారు. నేను అడుగుతున్నాను, ఇలాంటి సొసైటీ మనకు కనబడుతున్నప్పుడు భారతదేశానికి 75 ఏళ్ళ జీవితంలో మనకు ఫ్రీడమ్ వచ్చిందా? మన సాటి సహోదరులను, భారతీయులను, అదీ పిల్లలను ఇంకా మన ఇంట్లో బానిసలుగా మనం పనులు చేయించుకుంటున్నామంటే, పెద్దింటి వారు, గొప్పింటి వారు, బాగా చదువుకున్నాము, పెద్ద కులస్తులు అని చెప్పుకుని ఇలాంటి చిన్న చిన్న పిల్లలను కూడా మనం ఇంకా మన ఇంట్లో తోమేస్తున్నామంటే, చైల్డ్ లేబర్ అని పేరు పెట్టి వాళ్ళని పిలుచుకుని డబ్బులకు మన ఇంట్లో ముక్కేలా పాముతూ వారిని బతికిస్తున్నామంటే, నిన్నేమనాలి, నేను భారతీయుడని రాజ్యాంగం కూడా ఒప్పుకోదు, నేను భారతీయుడని బైబిల్ కూడా ఒప్పుకోదు, నేను భారతీయుడని రాజ్యాంగం కూడా ఒప్పుకోదు. ఎవరు ఒప్పుకోరు? నేను నీ తోటి భారతీయుడను, నీ తోటి భారతీయ పిల్లలను నువ్వు పిల్లలుగా గౌరవించలేనప్పుడు నిన్నెవరు భారతీయ జెండాకు సెల్యూట్ చేయమని చెప్పి అర్హత రైట్స్ నీకు ఎక్కడ ఇచ్చారు? నీ పిల్లలు ఎంత బాగా చూస్తున్నావో నీ సాటి సహోదరులైన పిల్లలను కూడా అంత బాగా చూడు. నీకు బట్టలు 4 ఉన్నాయా? బైబిల్ చెప్తున్న మాటే రాజ్యాంగాన్ని కలిపి నేను చెప్తున్నాను. బైబిల్ చెప్తున్న మాటే నేను కాస్త ముందుకెళ్ళాను. నీకు 4 జతలు ఉన్నాయా? ఒక జత లేనోడికి ఇచ్చే, దట్ ఈస్ రాజ్యాంగం. నీకున్న గుప్పిడి మెతుకులు ఉన్నాయా? నువ్వు 4 మెతుకులు ఎక్కువ తినగలుగుతున్నావా? 2 మెతుకులు లేనోడికి పెట్టేయాలి. దట్ ఈస్ సెక్యులర్ కంట్రీ. సమానత్వం, అంతా కలిసి అందరము ఏకత్వంగా గౌరవించుకొని కష్టపడి నా పొరుగు వారి కొరకు నేను ఆలోచించాలట. ఎక్కడుందో చెప్పండి. నెక్స్ట్ ఇండస్ట్రీ ఒకటి ఉంది, ఫోర్న్ ఇండస్ట్రీ. ఆడపిల్లలు కేవలం మా కోరికలు తీర్చడానికి అని ఒక నీలి చిత్రాల వ్యవస్థ పనిచేస్తుందట. ఈ మధ్యకాలంలో దొరికాడు ఒక ఆయన, ఆయన పేరేం పేరు? శిల్ప శెట్టాల. ఆయన పేరు తెలుసా? ఆయన చేసే వ్యాపారం ఏంటో తెలుసా? ఆఫరింగ్స్ ఆఫర్ ఇప్పిస్తామని చెప్పి పిలిపించి కొన్ని చిత్రాలు డిజైన్ చేసి అవి కెమెరాలో రికార్డ్ చేసి డార్క్ నెట్ అని ఒక నెట్ ఉంటుంది ఇంటర్నెట్లో, ఆ డార్క్ నెట్లో రాంగ్ వెబ్సైట్స్ అన్నీ ఓపెన్ చేసి మిలియన్ మిలియన్స్ కోట్ల కోట్ల దగ్గర నుంచి అమెరికన్ డాలర్స్ వరకు ప్రతి ఒక్కరికి అమ్ముతారు. ఏ ఎవరిని అమ్మేది? ఎవరిని అమ్మేదంటే ఇటు ఒక ఒక సాటి మనిషిని ఒక సంభోగపు దృష్టితో చూసి దాన్ని ఒక వ్యవస్థగా, వ్యాపారంగా మార్చి దాన్ని ఒక పోర్న్ ఇండస్ట్రీ అని పేరు పెట్టి వాళ్ళని అమ్మేసి కోట్ల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నామంటే దీన్ని ఎవరన్నారు స్వతంత్రం అని నేను మాట్లాడుతున్నాను. ఇంకా పిల్లలు మన దేశంగా బానిసలకు ఉండే, ఇంకా మన ఆడపిల్లలు ఇంకా నీకు నాకు సంభోగం జరిగించడానికి పుట్టారన్నట్టుగా నువ్వు చూసి వాళ్ళని బిజినెస్ కోడి పిల్లలు అమ్మున్నట్టుగా అమ్ముతుంటే ఎవరన్నారు భారతదేశానికి స్వతంత్రం వచ్చిందా? లేదు. మనం నేర్చుకోవాల్సిన గంభీరమైన పదం ఏంటంటే చైల్డ్ లేబర్స్ ఇంకా మనకు కనబడుతున్నారు, గ్రైడ్ మనకు కనబడుతున్నారు, కమర్షియల్గా మనకు కనబడుతున్నారు, సెక్షువల్ సెక్యులర్, మనకు సెక్యులర్ అన్న పదం వద్దు, సెక్షువల్ ఇండస్ట్రీ మనకు కనబడుతుంది. ఇంకా మనం మాట్లాడుకోవాలంటే ఆర్ఫన్స్ ఇంకా దండుతున్నాం, ఇంకా ఇంకా ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతున్నాం. వృద్ధులకి ఆశ్రమాలు కట్టాం. ఇంకా మాట్లాడుకోవాలంటే ఇది సరిపోదని మన భారతదేశానికి క్యాస్ట్ అనే ఒక వ్యవస్థ మనం పెట్టుకున్నాం. ఏంటట క్యాస్ట్?
నువ్వు పెద్ద కులవాడివి, నేను చిన్న కులవాడివి, నువ్వు ఇక్కడ రాకు, నువ్వు అక్కడ రాకు, నువ్వు ఈ గుడికి రాకు, ఆ గుడికి రాకు, నువ్వు ఇలా చేయకు, నువ్వు అలా చేయకు, నువ్వు ఈ బట్టలు వేసుకుని నేను ఈ బట్టలు వేసుకుని, నీ రంగుది నా రంగుది, నీ ఉనికిది నా ఉనికిది, నువ్వు ఆ ఊరి చివరి నీ బార్డర్ అది నా బార్డర్ ఇది, ఇన్ని మాట్లాడుకుంటున్న నీకు నాకు స్వతంత్రం వచ్చిందా? రాలేదు. క్యాస్ట్ కోసం చచ్చే ప్రతి ఒక్కడికి చెప్తుంది రాజ్యాంగమే, ఎవరు మీరు? భారతీయులు కాదు. ఇంకా మాట్లాడుకోవాలి అంటే ఒక్కొక్కటి మనం తెర మీద తెచ్చుకుంటూ మాట్లాడుకుంటే, పనులు చేయడానికే చిన్నపిల్లలు అన్నట్టుగా, కుల వ్యవస్థలోనే బాడిసలు అన్నట్టుగా. ఇంకా మాట్లాడుకోవాలి అంటే మానవత్వాన్ని, గౌరవాన్ని, ఎదుటివారిని తోలనాడి దిగజార్చేసి చివరికి మనం పాడే పాట ఏంటి తెలుసా? భారతీయులందరూ చెప్పండి నా సహోదరులు. భారతీయులందరూ మీ సహోదరులు అయితే ఆ సహోదరులు పుట్టిన పిల్లలు మీ ఇంట్లో పనిచేస్తే వాళ్ళకి ఏమవుతారు? ఏమవుతారు? నీ ఇంట్లో నీ కొడుకుంటే వీడు కూడా నీకు కొడుకు అవుతాడు, నీ ఇంట్లో నీ కూతురుంటే వీడు కూడా నీకు కూతురు అవుతుంది. కానీ పాడే స్లోగన్స్లో ఉన్న భావజాలం వ్యక్తిగత వికాసానికి రాలేదట. అందుకే రాజ్యాంగంలో పెద్దలందరూ నిర్ణయించుకుని రాసుకున్న పదవి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాథమికంగా మొట్టమొదట పేజీ తిరిగేసిన వెంటనే ముందు మాటలోనే, ముందు పేజీలోనే రాసింది ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరికి గౌరవం ఉండాలి అన్న ఆ పదముతోనే రాజ్యాంగం స్టార్ట్ అయ్యింది. ఆ పదముతోనే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛతో ముడిపెట్టి రాజ్యాంగం రాయడం స్టార్ట్ చేశారు.